మరి కనీసం మాకు ఆ రోజైనా మన నెల రోజుల ముందన్న పిలిచి మరి మా కుటుంబంలో మిమ్మల్ని అడుగుతురు మరి ఏం చేద్దాం అని చెప్పి పిలవడం ఈ రోజు వరకు కూడా పిలవడం జరగలే. మరి ఇది ఈ పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ మరి వీళ్ళు ఎక్కడ తీసుకుపోతున్నారు ఏం చేస్తున్నారు? మరి కుటుంబానికి రెండు రెండు టికెట్లు ఇవ్వమన్నారు, మరి కుటుంబానికి రెండు టికెట్లు మూడు టికెట్లు ఇవ్వమన్నారు, మరి ఆల్రెడీ ఇచ్చేసారు ఇస్తున్నారు కూడా. మరి లేక లేక మరి మరి విశ్వపతి యాదవ్ ఎక్స్ఎమ్మెల్యేగా ఒకటే యాదవ్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి ఒక ఆయన్ని మొత్తం రాష్ట్రంలో మరి ఒక్క టికెట్ మాకు ఇవ్వకపోతే బీసీ ఒక్క టికెట్ ఇవ్వకపోతే మరి మరి కనీసం పిలిచి మాట్లాడాలి కదా. మేము పార్టీ కోసం ఇంత అంకిత భావంతో మేము పనిచేస్తున్నాం, నేను 15-20 రోజులు ఢిల్లీ చుట్టూ తిరిగి వచ్చిన కనీసం ఏమి రెస్పాన్స్ లేకుండా చూద్దాంలే చేద్దాంలే అంటే మేము గాజులు దొడుకుని కూర్చున్నాం. ఏమో మళ్ళీ మేము తప్పకుండా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మరి పునరాలోచించాలి నానన్నట్టు. మరి భవ్య ఆనంద ప్రసాద్ అనే వ్యక్తి మరి ఆయన బిజినెస్ మ్యాన్, ప్రజలకు సంబంధమే లేదు. అంతకన్నా ముందు గాంధీ వచ్చిండు, ఆయన ప్రజలకు సంబంధమే లేదు. మరి ఇట్లా ప్రజలకు సంబంధం లేని వ్యక్తులను తీసుకొస్తే ప్రజలు ఏం కావాలి, ఇలా ప్రతి ఒక్కటి హైటెక్ సిటీ కాదు. వాళ్ళు అనేది ఏంటంటే హైటెక్ సిటీ సెక్యులర్స్ ఎక్కువ ఉన్నారా అని అంటున్నారు, కానీ సెక్యులర్స్ కన్నా ఎక్కువ లోకల్ కూడా ఉన్నారు కదా, 3-3.5 లక్షల మంది లోకల్ ఉన్నారు. మరి అది ఎందుకు ఆలోచిస్తలే? మరి మరి బస్తీలు కూడా ఉన్నాయి చాలా మటుకు, బస్తీలు అంతా కాంగ్రెస్ మెంబర్ల వన్ సైడ్ ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా మరి కాంగ్రెస్ పార్టీ ఆలోచించాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. నామినేషన్ వేయడం అయితే పెద్ద ఎత్తున, మామూలుగా హైదరాబాద్ సిటీలో ఎవరు వేయరు అంత పెద్ద ఎత్తున మేము నామినేషన్ వేస్తాం. దీన్ని ఆలోచిస్తారని చెప్పి హైకమాండ్ కూడా ఆలోచిస్తుంది అని చెప్పి నేను తెలియజేస్తున్నా. చాలా ప్రయత్నం చేసిన ఢిల్లీలో నేను ప్రతి ఒక్క గడప దొక్కిన, అశోక్ గెహ్లాట్ కమిటీ మెంబర్ అంటే ఆయన తీరకపోయినా అందరు తీరకపోయినా, కానీ మరి కేవలం మరి ఒక మరి మరి మేము మాట్లాడదలుచుకోలే. ఇప్పుడు ఢిల్లీలో ఏం హామీ ఇవ్వలేదండి, ఏం హామీ ఇవ్వలేదు. సరే ఇంకా ప్రజలు ఉన్నారు శ్రీలింగపల్లి, ఇక్కడ ప్రజలే మా కుటుంబం, మా హైకమాండ్ నిర్ణయిస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను.